ముఖ్యమంత్రి గారు దానికి కూడా చెప్పినారు. ఇప్పుడు చాలా మంది చాలా మాట్లాడుతున్నారు దేశంలో. విచిత్రం ఏంటంటే 75 ఏళ్లలో ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇవ్వలేని అసమర్థులు, కరెంట్ ఇవ్వలేని దద్దమ్మలు, ప్రభుత్వాన్ని నడపచాత కానీ కనీసం పేదలకు సంబంధించి పేదరిక నిర్మూలన కోసం ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చే ఆలోచన చేయలేని అసమర్థులు, పిచ్చి ప్రేలాపనలు పేలితే వాటికి మేము స్పందించాం. కానీ ప్రజలకు మేము జవాబుదారీ. అల్టిమేట్గా గౌరవ ముఖ్యమంత్రి గారైనా మేమైనా ప్రజల చేత ఎన్నుకోబడి ఇక్కడ కూర్చున్నాం కాబట్టి, టీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం వచ్చింది కాబట్టి. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు, అది హుజూరాబాద్లో కూడా చెప్పినారు, మళ్ళీ ఈరోజు కార్యవర్గ సమావేశంలో కూడా పార్టీ అధ్యక్షుడిగా మాకు చెప్పినారు. మేము ఒక ఫిలాసఫీ తీసుకున్నాం, పేదరిక నిర్మూలన అన్నప్పుడు కింది నుంచి దారిద్ర్య రేఖకు దిగువ నుంచి బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు ఈ దేశంలో ఏ సామాజిక ఆర్థిక విశ్లేషణ తీసుకున్నా, ఏ సర్వే తీసుకున్నా, అది సకలజన్య సర్వే, మన సమగ్ర కుటుంబ సర్వే కావచ్చు, లేదా ఏదైనా తీసుకోండి మీరు సోషియో ఎకనామిక్ సర్వే, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఉన్నది ఎవరు ఈ దేశంలో? ఖచ్చితంగా దళితులు. మీరు ఈరోజు ఏ గ్రామానికి అనుకోండి, పోయి ఆ గ్రామంలో అత్యంత పేదరికంలో ఉన్నది ఎవరు అని అడగండి. ఒక మన రాష్ట్రంలో, ఒక దేశంలో ఎక్కడనుకోండి, ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉండే దళితులే ఈరోజు కడు పేదరికంలో ఉన్నారన్నమాట వాస్తవం. సో బాటమ్ ఆఫ్ ద పిరమిడ్లో ఉన్న, దారిద్ర్య రేఖకు అట్టడుగున ఉన్న ఒక జాతిని, 17% 16% ఉండే ఒక జాతిని ఏదైతే ఈరోజు డెఫినెట్గా వారిని పైకి తీసుకురావాలనే ఒక మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో, కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు కాకుండా మొదలు వాళ్ళకేమైనా చేతనైతే మమ్మల్ని విమర్శిస్తున్నవారు, లేదా డిమాండ్లు చేస్తున్నవారు. మనది 28 రాష్ట్రాల్లో మనది ఒక రాష్ట్రం. కాంగ్రెస్ బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, బీజేపీ 20 రాష్ట్రాల్లో ఉంది, కాంగ్రెస్ ఒక 5 రాష్ట్రాల్లో 3-4 రాష్ట్రాల్లో ఉంది. వాళ్ళకి ఏమైనా దమ్ము ఉంటే, ఎందుకంటే జాతీయ పార్టీలు కదా వాళ్ళు, వాళ్ళకి ఏమైనా దమ్ము ఉంటే కేసీఆర్ గారిని విమర్శించడం, కేసీఆర్ గారు చేస్తున్న మంచి పనిలో ఎప్పుడూ రంధ్రాన్వేషణ చేయడం కాకుండా వాళ్ళకి చేతనైతే దమ్ము ఉంటే, కేసీఆర్ గారు తీసుకొచ్చినట్టు దళిత బంధు లాంటి కార్యక్రమం కానీ, వారు డిమాండ్ చేస్తున్నట్టు బీసీ బంధు లాంటి కార్యక్రమం కానీ మిగతా 28 రాష్ట్రాల్లో అమలు చేయమనండి. మేమే దళిత బంధం తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, దారిద్ర్య రేఖకు దిగువన అట్టడుగున ఉన్న దళితులను మేము తీసుకున్నాం. ఒక ఆలోచనతో మా పార్టీ పాలసీ ప్రకారం మేము పోతున్నాం. మేము ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, బీసీ బంధు చేస్తామా, ఇంకోటి చేస్తామా, అది ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. అంతేగాని పనికి మాలిన ప్రతిపక్షాలు, పని లేని కొంతమంది ఉద్దేశపూర్వకంగా విమర్శలు మాత్రమే చేయడానికి పుట్టిన వాళ్ళు కొంతమంది ఎవరైతే చేస్తారో, వారు చేసే పిచ్చి ప్రలాపనలు మేము పట్టించుకోము. వాళ్ళ 75 ఏళ్ల వాళ్ళ నిర్వాహకాన్ని ప్రజలు గమనించారు కాబట్టి మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్పినారు. మా పాలసీ ప్రకారం మేము పోతాం, ముందుకు పోతాం. బ్రదర్ ఇదిగో కేసీఆర్ గారు ఏం చేసినా ముందందరికి ఇట్లే చాలా బలహీనమైన గుండె కలిగిన వాళ్ళకి ఇట్లే డామ్ అనడం పెడతారు. ఆయన తెలంగాణ వస్తుంది అన్ననాడు కూడా ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు వచ్చి చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మగల పుట్టింది, పుబ్బల పోతుంది, ఇనతను అవుతుందా, పదవి కోసం చేస్తాడు, ఇట్లా మాట్లాడిన వాళ్ళు చాలామంది చాలా రకాలుగా ఉన్నారు. నేను చెప్పేది 21 ఏళ్ల కిందటి ముచ్చటం. మరి ఏంది కదా తెలంగాణ? తర్వాత రైతు బంధు ప్రారంభించినప్పుడు ఇట్లే పనికి వాళ్ళ మాటలు, పసలేడు విమర్శలు. ఈరోజు దళిత బంధు ప్రారంభిస్తే కూడా ఇంగ్లీష్లో సామెత ఉంది, ఫస్ట్ దే లాఫ్ ఎట్ యూ, దే మాక్ యూ, అంటే ముందు నవ్వుతారు, వెకిలి మాటలు మాట్లాడతారు, అవమానిస్తారు, ఆఖరికి నువ్వు గెలిచిన తర్వాత నీ పక్కకు వచ్చి ఫోటో దిగి పోతారు. అట్లా మాట్లాడేటోళ్ళు చాలామంది చాలా మాట్లాడతారు, ఇది ఉందా అది ఉందా మొదలైతే పెట్టిన రాదు. నిజంగా వాళ్ళకంత చిత్తశుద్ధి ఉంటే మేము హుజూరాబాద్ ఈరోజు దళిత బంధు కోసం ఒక పైలట్గా తీసుకున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మాట్లాడే నాయకులకి రండి, మీరు హుజూరాబాద్లో మీరు కూడా పాల్గొనండి, అక్కడ దళిత కుటుంబాలకు సంబంధించి మీరు కూడా వచ్చి కూర్చోండి, వాళ్ళతో కూర్చోండి. ఎట్లా వాళ్ళను ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వం మీకు ఇస్తున్నప్పుడు దాన్ని ఎట్లా మీరు 10 ని 20 చేయాలి, 10 ని 30 చేయాలి? డెఫినెట్గా వచ్చి మీరు గైడ్ చేయండి, మేము వద్దంటలేం కదా. ఒక పాజిటివ్ కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు కదా. ఇంకోటి ఎంతసేపు ఒక ఉప ఎన్నిక దాని చుట్టే మనసు పరిభ్రమించడం ఎందుకు? మీరు ఇంకా ఎన్నికలకు 2.5 ఏళ్ల సమయం ఉంది, సార్వత్రిక ఎన్నికలకు 2.5 ఏళ్ల సమయం ఉంది. హుజూరాబాద్ అనేది ఒక చిన్న ఉప ఎన్నిక, దాంతో ప్రభుత్వం కూలిపోయేది లేదు, దాంతో మాకేమైనా కేంద్ర ప్రభుత్వంలో మేము వెంటనే మేము అధికారంలోకి వచ్చేది లేదు. ఒక చిన్న ఉప ఎన్నిక, దాని గురించి ఇంత ఆదుర్త, ఇంత హైరాన్ అవసరం లేదు. మేము అనేది ఏమంటే హుజూరాబాద్లో అక్కడ ఉన్న 21,000 దళిత కుటుంబాలకు సంబంధించి మేము ఒక పైలట్ ప్రాజెక్ట్గా, ఒక ప్రయోగంగా వారిని అక్కడ ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే
డెఫినెట్గా దేశం మొత్తం మన వైపు తిరిగి చూస్తుంది. తెలంగాణలో ఇక్కడ అమలైంది, రేపు దేశం అంతా ఎందుకు చేయకూడదనే చర్చ దేశం అంతా వస్తుంది. అందుకే వీ వాంట్ టు బి అ టార్చ్ బేరర్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ, వీ వాంట్ దిస్ పైలట్ టు సక్సీడ్ ఇన్ అ బిగ్ వే. ఆ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దాదాపు గంట సేపు దళిత బంధు గురించి మా అందరికి చెప్పినారు. ఎందుకు దీన్ని సక్సెస్ చేయాలా, ఏ కారణం చేత చేయాలా, దళిత చైతన్య జ్యోతి 30 ఏళ్ల కిందట తాను శాసనసభ్యుడిగా ఎందుకు పెట్టినారు, సబాల్టర్న్ స్టడీస్ అని అప్పుడే నేను ఒక సెంటర్ పెట్టుకొని ఏ జాతులైతే వివక్షకు అణిచివేతకు గురైనవి వాటిని ఎట్లా మరి తిరిగి మళ్ళీ జనజీవన స్రవంతిలోకి తీసుకొని రావాలా, ఇవన్నీ కూడా మాకు చాలా వివరంగా చెప్పారు. ఒక అకాడమిక్ డిస్కోర్స్ లాగా ఈరోజు వారి ఉపన్యాసం మాకు ఉండే కాబట్టి డెఫినెట్గా ఆ స్ఫూర్తితో ముందుకు పోతుంది. చాలా బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఇదివరకు మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ కంచుకోట అక్కడ, ఎందుకంటే 2001లోనే పార్టీ పుట్టిన తర్వాత వెంటనే వచ్చిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ సర్పంచ్ ఎన్నికలు కానీ అప్పుడే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత చాలామంది నాయకులు చేరినారు. 2003లో రాజేందర్ గారు చేరినారు. చేరిన తర్వాత అప్పుడు వారు ఎమ్మెల్యే అయినారు. కాబట్టి మొదటి నుండి టీఆర్ఎస్ పార్టీ పుట్టిననాటి నుండి కమలాపూర్ నియోజకవర్గం లేదా ఇప్పుడు అప్పటి కమలాపూర్ ఇప్పటి హుజురాబాద్ మొదటి నుంచి పార్టీకి అండగానే ఉంది, రేపు కూడా అండగానే ఉంటుంది, అందులో ఏం అనుమానం వస్తుంది. ఓకేనా? మాకు ఇప్పుడు ఢిల్లీలో మా పార్టీ కార్యాలయానికి బీజం పడుతున్నది, తర్వాత ఏమవుతుందో మాకేం తెలుసు మీకేం తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్.